78వ కీర్తన 39వ వచనం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని, విసురు వెళ్ళి మరలరాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఎలా ఉన్నారట? ఒక గాలి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎలా రాదో, ఒక బూడిద ఎలాంటిదో, ఒక ఎండిపోయే రెల్లు ఎలాంటిదో, మనిషి కూడా దేవుని కోపం ముందు ఎలా ఉన్నాడట? ఎగిరిపోయి తూలిలా గాలిలా ఉన్నాడట. ఎందుకు ప్రభువా ఇంకా వదిలేస్తున్నావంటే, ఈరోజు లేపేస్తీయడానికి మరి అవకాశం లేకుండా దేవుడు సెకండ్ చేస్తాడు చేస్తాడు అలాంటి ఎవడైనా. ఒకే ఒక్క అవకాశం, అవకాశానికి దీర్ఘకాలం ఆయన చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఈరోజు రేపు, ఈరోజు రేపు అని చూస్తాడు. బలహీనలకు ఉన్నాం, దౌర్భాగ్యులకు ఉన్నాం, భక్తిహీనులకు ఉన్నాం, కళ్ళు బాగాలేదు, అరికాలు బాగాలేదు, చేతులు బాగాలేదు, ఆలోచనలు బాగాలేదు, ఇన్ని బాగోకపోయినా నాకు ఇన్ని ట్యాగ్లెట్స్ నువ్వు ఇచ్చినా ఎందుకు ప్రభు అని నన్ను ఇంకా అలా వదిలేసేవంటే బైబిల్ అంటుంది నీ కొరకు ఒక విషయం జరిగిందిరా. నిజంగా టోసర్ అనే భక్తుడు ఏమంటాడంటే, దేవుని ఉగ్రత అంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే సిలువును చూడండి అంటాడు. దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే సిలువునే చూడండి అంటున్నాడు. అందుకు బతికేస్తున్నాడు. మన చూపులు బాగోకపోయినా, మన పరిస్థితులు మారకపోయినా ఏమంటొచ్చేస్తుంది ఈరోజు దేవుడి ఉగ్రతకి నీకు నాకు అంటే సిలువ అంటొస్తుందట. ఈ లెక్కన మీకు ఎలాగ అర్థమవకూడదు. ఎందుకు చెప్పండి, మనం మంచోళంగా అంటే సిలువ ఉందని మనం ఎన్నైనా చెయ్యొచ్చా అని సిలువే హెత్తడు దేవుడు గురించి తెలుసుకోండి. చెయ్యమనే లైసెన్స్ కాదు అది. నీ వెనక ఒక ఓర్పు కేక వినబడుతుందట, ఆగరా చెయ్యగరా, నీ కొరకు త్యాగము జరిగిందిరా. నీ అరుకాళ్ళతో చేసిన తప్పుడు నడకలకి నువ్వు పుట్టక ముందే వ్యవహరించబోయే వ్యవహారానికి నీ కొరకు అరికాళ్ళకు మేకులు పట్టాయి. నీ చేతులు బాలినప్పుడు, నీ అన్యాయపు పనులు చేయడానికి నువ్వు సిద్ధమైనప్పుడు, ఇంకా చేస్తున్నావు నువ్వు ధీమంగా ఇంకా చేస్తున్నప్పుడు నీ కొరకు బదులుగా చేతులు మ్రానుకు దిగ్గొట్టబడ్డాయి. నీ తలంపులు బాలైనప్పుడు నీకు బదులుగా ఆయన తలకు మండ్ల కిరీటం పెట్టేశారు. నీ హృదయం బాలైనందుకు ఆయన హృదయానికి తాకేలా పక్కలో బలుపొట్టు దిగిపోయింది. నడినత్తి మొదలుకొని అరికాల వరకు ఆయన దేహాన్ని చిదిమేశారు, నలిపేశారు. ఎందుకు ఎలా అయిపోయిందని అమాయకంగా అడక్కు సువార్త అంటుంది. నీకోసమే అదేంటి ప్రభువా, 5వ అధ్యాయం నాకేం చెబుతుంది సువార్త అంటే, అవును నీ స్థితి ఏంటో నీకు తెలియదు, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు, నీ ప్రారంభం ఏంటో నీకు తెలియదు, నీ స్వభావం ఏంటో నీకు తెలియదు. అమాయకంగా నువ్వు అనుకుని బతికేస్తున్నావు. నేనే కలగ చేసుకుని నీ దగ్గరకు వచ్చినట్టుంది. సువార్తలో ఉన్న బ్యూటిఫుల్ లైన్ ఏంటో చెప్పనా, మనకెవరితో అయితే తీరినంత గొడవ ఉందో, ఎవరితో అయితే ఉగ్రత ఉందో, ఆ ఉగ్రతను కుమ్మరించే దేవుడు వచ్చి మనల్ని రక్షించినట్టు రెడీ అయ్యాడు. అదండి బ్యూటీ. ఎవరైతే మనకు శత్రువో, ఆ శత్రువు వచ్చి మన చేతులు పెట్టుకుని స్వారీ చెప్పరా అన్నాడు. కానీ మన మనం ఎలాంటి వరం చెప్పనా, ఖాళీ లేదు ప్రభు అన్నాడు. నిజంగా నేను మాట్లాడుతున్నాను చూడండి, చిన్న రాజుకి పెద్ద రాజ్యానికి గొడవ వచ్చింది అనుకోండి. బలమున్న రాజ్యానికి బలం లేని రాజ్యానికి గొడవ వచ్చింది అనుకోండి, ఎవరు ఎవరిని బతిమలాడుకోదు చెప్పండి. బలం తక్కువ ఉన్న రాజ్యం వెళ్ళి బలమున్న రాజ్యాన్ని రాజుని పాదాలు పట్టుకుని గొడవ ఎందుకండి? యుద్ధం చేసుకుని మనం సాధించేది ఏముంటుంది? అనేక మంది చచ్చిపోవడం తప్ప, చెదిరిపోవడం తప్ప. సమాధాన పడిపోతాం, ప్లీజ్ సార్ మమ్మల్ని కరుణించండి అని చిన్న రాజ్యం వచ్చి పెద్ద రాజ్యాన్ని బతిమలాడు. ఎందుకో చెప్పనా, శత్రువు ఎప్పుడు శత్రువే. శత్రువు బతుకుండాలంటే వాడు వచ్చి ఏం చేయాలి? బలమున్న వాడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. మన దగ్గర సీన్ రివర్స్ జరుగుతుంది. ఎవరు బలహీనులు? మనం బలహీనులు. బలవంతుడు ఎవరు? ఆయన బలవంతుడు. ఇప్పుడు ఎవరెవరి దగ్గరకు వచ్చారు? బలవంతుడైన రాజు బలహీనులు మన దగ్గరకు వచ్చి మరి సారీ చెప్పండి రా నాకని అడిగితే మన వైఖరి ఎలా ఉందో చెప్పనా, ఖాళీ లేదు ప్రభువా అని తిరుగుతున్నాం మనం.
నీ చేతుల కొరకు మేకలేయబడినా నీ చేతలు మారాయా? నీ పాదాలతో చేసిన తప్పుకి ఆయన పాదాలు నలిగిపోయినా నీ తప్పుడు నడకలు మారాయా? నీ అబద్ధపు నోరుకి ఆయన అన్యాయంగా గొంతెండిపోతే నీ అబద్ధాల బొంకే ఆ గొంతు మారిందా? నీ ఆలోచన మారిందా? ఆయన ముండ్ల కిరీటం పెట్టుకున్నా మారేవా? మారలేదు. మన సిలువ త్యాగం ఏమర్థమైంది? సువార్త ఏమర్థమైందంటే నీ వైఖరే చెప్తుంది. నీకు సువార్త ఏమి అర్థమవులేదండి. నువ్వు ఇప్పటికీ జర్జాగా వాణ్ణని వీణ్ణని అలా అని ఎలా అని అందరినీ నష్టపరిచి అందరినీ బాధ పెట్టి చివరికి ఎదుటి వారి ఈ మాట అంటే బాధపడదని తెలుసుకోడా అని, నువ్వు ఇంత ఎలా అని ఇంత బాధ పెట్టి నీకు నువ్వు ఒక ధీమా బతుకుతున్నావంటే నీకు సువార్తలో ఫస్ట్ లైన్ కూడా అర్థమవ్వలేదు నీకు. ఎందుకో చెప్పన్నా, నువ్వు బాధ పెట్టావు దేవునికి, దేవుడు నిన్ను ఏమనలేదు, ఆయన ప్రేమించాడు నిన్ను. నీకు ఏమర్హత ఉందని ఎదుటి అంటున్నావు? నీకేం అర్హత ఉందని ఎదుటి వాడిని బాధ పెడుతున్నావు? నీకే అర్హత ఉందని ఎదుటివాడు మంచోడు కాదంటున్నావు? నీకే క్వాలిఫికేషన్ ఉందని అందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఏ విధముగా ఆయన ముందు మనం పనికి రాకుండా ఉగ్రతకి మనం సరిపోయిన వారమైతే, అది నాకు అర్థమైతే నా మాట బాగుంటుంది, నా చూపులు బాగుంటాయి, నా నోరు బాగుంటుంది, నా అడుగులు బాగుంటాయి, నేను బాగున్నప్పుడు నాకు అర్థమవుద్ది, నాకు సువార్త సరిగా అర్థమైంది.